తిండి కలిగితే కండ కలదో అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అయితే నాణ్యతా ప్రమాణాలు లేని కలుషిత ఆహారం ఎంత తీసుకున్నా తెప్పలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఇది 100కి 100% వాస్తవమేనని తేలుతోంది. మనిషి ఆరోగ్య సమస్యలకు మూల కారణం నాణ్యత లేని కలుషిత ఆహారం తీసుకోవడమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ఆరోగ్య నివేదికలు ఇదివరకే కొండ పద్దలు కొట్టేశాయి. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు, 60 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బాధితులు పెరిగి మరణాలు అధికమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆహారం కలుషితం కాకుండా ఆపేదెలా? ఆహారం కలుషితం కావడానికి గల కారణాలు ఏంటి? కలుషిత ఆహారం తీసుకోకుండా ప్రజల్లో అవగాహన పెంచడం ఎలా? ఇప్పుడు చూద్దాం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు వడ్డించు నాకే ముందు. ఈ పాట వింటే ఆహార ప్రియులు గువ్వెళ్ళూరిపోయేవారు. కారణం, అప్పట్లో చేసే వంటకాలు రుచిగా అమోఘంగా సహజ సిద్ధంగా ఉండేవి. చంటి పిల్లవాడైతే పొద్దస్తమానం వంటింట్లోనే తిష్టవేసేవాడు. కొత్త రకం వంట చేస్తున్నారని తెలిస్తే చాలు, వంటింటి గుమ్మం దగ్గరే కాపు కాసేవాళ్లు. మనసంతా వంటింటివైపే ఉండేది. ఇక పండుగలు పబ్బాలు వస్తే ఆహార ప్రియుల హడావుడి ఆపతరమా అన్నట్లు ఉండేది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేది. కాని నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆహారం కలుషితం కావడం వల్ల కొంచెం తింటే చాలు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ డెలివరీ సేవల కారణంగా వంటింటి ఊసే మరచిపోయే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆహారం కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 420,000 మరణాలు సంభవిస్తున్నాయి. 60 కోట్ల మంది రోగాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారం కారణంగా 70% మంది 5 ఏళ్లలోపు చిన్నారులే చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కలుషిత నాసిరకం ఆహారం, పోషకాహార లోపం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు, వ్యాధులు తలెత్తుతున్నట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ తెలిపింది. కెమికల్, ఫిజికల్, మైక్రోబయల్, అలర్జినిక్ ఇలా 4 రకాలుగా ఆహారం అనేది కలుషితమవుతోందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ చేసే తరుణంలో రసాయనాలు వినియోగించడం వల్ల ఆహారం కలుషితం కావడాన్ని కెమికల్ కంటామినేషన్ అంటారు. మైక్రోబయల్ కంటామినేషన్ అంటే బాక్టీరియా, వైరస్ల కారణంగా జరుగుతుంది. ఇది సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణం, ప్రదేశాల్లో వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఇక చిన్న పదార్థాల నుంచి పెద్ద వస్తువుల దాకా ఆహారం కలుషితం కావడాన్ని ఫిజికల్ కంటామినేషన్ అంటారు. అంటే గ్లాస్, ప్లాస్టిక్, చెత్త, వెంట్రుకలు తదితరాల వల్ల ఆహారం కలుషితమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆహారం కలుషితమైతే దాన్ని తీసుకున్న వెంటనే శరీరంపై దద్దుర్లు, దురద వంటివి ఏర్పడతాయి. దీనినే అలర్జినిక్ కంటామినేషన్ అంటారు. ఇలా 4 రకాలుగా ఆహారం అనేది కలుషితమై మనిషి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆహార కలుషితం కారణంగా విశ్వవ్యాప్తంగా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఏటా 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటించని కారణంగా ఆహారం పాయిజన్గా మారి సుమారు 200 రకాల వ్యాధులకు కారణభూతంగా మారుతోంది. క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలీ అనే బ్యాక్టీరియాల వల్ల ఆహారం ఎక్కువ శాతం పాయిజన్గా మారే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు నోరోవైరస్, హైపటైటిస్ ఏ వంటి బ్యాక్టీరియాలు పిల్లలు, పెద్దల్లో అధికంగా ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు వాటి తీవ్రత మరింత పెరిగి ఆసుపత్రులకు పరుగెత్తాల్సిన పరిస్థితి వస్తోంది.
ముఖ్యంగా రోజుకి 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ల విరోచనాలు, వాంతులు, తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, తిమ్మిరి, జ్వరం వంటివి బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సో ఈ కలుషితమైన ఆహారం వల్ల వచ్చేటటువంటి అనేక రకాల వ్యాధులు వచ్చేసి ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాము. ఒకటి టైఫాయిడ్, ఎక్కువగా ఏంటంటే ఈ జ్వరాలు, విష జ్వరాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. రెండోది వచ్చేసి లూజ్ మోషన్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి, అది టైఫాయిడ్ వల్ల రావచ్చు. తర్వాత అమీబియాసిస్ అంటాం, అంటే అది ఒక రకమైనటువంటి పారాసైట్ వల్ల వస్తుంది. ఆ పారాసైట్ వల్ల మోషన్స్ అయ్యే అవకాశాలు, అందులో కొంతమందికి బ్లడ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియాలు, అందులో మెయిన్ బ్యాక్టీరియా వచ్చేసి ఈ కొలై అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఈ కొలై బ్యాక్టీరియా, తర్వాత క్లెప్షియల్లా బ్యాక్టీరియా, ఇవన్నీ కలుషితమైన ఆహారంలో, అంటే ఒక్కొక్కసారి కలుషితమైన నీరు ఆహారంలో కలిసినా కూడా రావచ్చు అన్నమాట. వర్షాకాలంలో ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా మంది ముసురు పట్టిందంటే చాలు, మిర్చి బండి, పునుగుల కొట్ల దగ్గర వాలిపోతుంటారు. వాతావరణం చల్లగా, పదార్థాలు వేడిగా ఉన్నాయని అతిగా లాగించేస్తారు. ఇక పానీపూరి బండిని చూస్తే అమ్మాయిలు అస్సలు ఆగరు, ఎంత రుచిగా ఉందో అని లొట్టలేసుకుంటూ తింటారు. కానీ అందులో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా, శుభ్రత పాటిస్తున్నారా అని చూడకుండానే తినేస్తూ ఉంటారు. పట్టణాల్లో జీవించేవారైతే హోటళ్లు, రెస్టారెంట్లకు బాగా అలవాటు పడ్డారు. ఆన్లైన్ డెలివరీ సేవలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఆర్డర్లు పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు. వారాంతపు సెలవులొస్తే వంటగదిని మరచి స్విగ్గీ, జొమాటోలలో ఆర్డర్లు పెట్టుకుని తింటున్నారు. కొందరైతే ఆఫీసులకే ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. ఇలా బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా కలుషిత ఆహారం, నీటి వల్లే తలెత్తే రోగాలు పెరుగుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. వీటి మూలంగా దేశవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మంది డయేరియా, టైఫాయిడ్, వాంతులు, కామెర్లు తదితరాల బారిన పడుతున్నారు. వీరిలో 90% పైగా విద్యార్థులు, వర్కింగ్ హాస్టళ్లలో నివసిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచ జనాభాలో 200 కోట్ల మందిని సూక్ష్మ పోషకాల లోపం పీడిస్తోంది. 220 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. 5 ఏళ్లలోపు 14.8 కోట్ల మంది చిన్నారుల్లో ఎదుగుదల క్రమంగా మందగిస్తోంది. 4.8 కోట్ల మంది బాలలు ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ బరువున్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మెరుగైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఏటా 20% మరణాలను నివారించే అవకాశం ఉంది. ఆహారం సంబంధించి అవగాహన కల్పించడం, తర్వాత శిక్షణ కార్యక్రమం, ఎవరైతే ఆహారాన్ని వండి వారుస్తున్నారో ప్రతి లెవెల్లో కూడా, అంటే వర్కర్ని, సూపర్వైజరు, మేనేజర్స్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా శిక్షణ కార్యక్రమాలు కల్పించడంలో, తర్వాత ముఖ్యంగా మనందరికీ తెలుసు ప్యాకింగ్, లేబులింగ్ ఎలా ఉండాలి, నియమాలు నిబంధనలు ఎలా పాటించాలి, ఇవన్నీ చాలా వరకు అనుకుంటాము ఆహారమే కదా అనిపిస్తుంది, బట్ ఇవన్నీ పాటించాలి అనేది మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు కల్పించడం ద్వారా ఆహారాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. తర్వాత ముఖ్యంగా ఫార్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్, ఇది మనం ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాము, కానీ ఈసారి మాత్రం భారత ప్రభుత్వం వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఫార్టిఫైడ్, అంటే కొన్ని పోషకాలను కలిపేటువంటి అవకాశం కల్పించారు. ఆహార పదార్థాలు అనేవి ప్రాథమిక స్థాయిలోనే కలుషితమవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది వ్యవసాయదారులు తక్కువ కాలంలో పంట చేతికి రావాలి, ఎక్కువ దిగుబడి సాధించాలి అని అధిక మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారు. అక్కడే ఆహార కలుషితం కావడానికి బీజం పడుతోంది. ముఖ్యంగా కూరగాయల పంటల్లో రసాయన ఎరువుల వినియోగం విరివిగా పెరిగింది. తద్వారా వాటిలో పోషకాల స్థాయి తగ్గడమే కాకుండా హానికరంగా మారుతున్నాయి. అంతేకాకుండా వాటి రుచి సైతం మందగిస్తోంది. దీంతో వంట చేసేటప్పుడు రుచి కోసం వివిధ రకాల పౌడర్లు, కలర్లు, నూనెలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల ఆహారం కలుషితమై తిన్నవారికి ఫుడ్ పాయిజన్ అవుతోంది. అయితే సేంద్రియ వ్యవసాయంతో ఆహార కలుషితం తగ్గి పోషకాల స్థాయి పెంచుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వాలు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అంటున్నారు. అధిక దిగుబడులు వచ్చేలా ప్రోత్సాహకాలు అందించాలని సూచిస్తున్నారు. ఈ ఆహార కల్తీ అనేది సహజంగానే మనకు సహజసిద్ధంగా జరుగుతున్నది. కొంత తర్వాత వ్యాపార ధోరణి ఎక్కువైపోయి అధిక లాభాపేక్షతో వ్యాపారులందరూ కూడా ఇష్టారీతిన ప్రతి ఆహార పదార్థాన్ని కలుషితము చేసి అమ్మడం నేర్చుకుంటున్నారు.
దానికి కారణం కూడా ఏంటంటే వాటిని ప్రోత్సహించున్న వాళ్ళు కూడా వినియోగదారులే. అలాగే రైతు కూడా ఏం చేస్తున్నారు, అత్యధిక దిగుబడి కోసము అనేక రసాయన ఎరువులను వాడుతున్నారు. ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఘుమఘుమలాడుతున్నాయనో, కంటికి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయనో బయటి ఆహారానికి అలవాటు పడితే ఆసుపత్రి ఖర్చులు అమాంతం పెరుగుతాయని గమనించాలి. బయట తినేటప్పుడే కాదు, ఇంట్లో వండుకునేటప్పుడు సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. కుళ్ళిన కూరగాయలు, పాడైన గుడ్లను దూరం పెట్టాలి. ఫ్రిజ్ లో పెట్టి తర్వాత వాడటాన్ని మానుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేజారిపోకుండా ఉంటుంది.